యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. నమస్తే అండ్ వెల్కమ్ టు క్రైమ్ న్యూస్. కోల్కతా ఘటన మరవక ముందే అస్సాంలో మరో దారుణం వెలుగు చూసింది. నాగావ్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వెళుతూ ఉండగా అఘాయిత్యం చేశారో కామాంధులు. బైక్ పై వచ్చి బాలికపై అత్యాచారం చేశారు. అనంతరం రోడ్డు పక్కన విసిరేసి వెళ్లారు నిందితులు. బాలికకు తీవ్ర గాయాలు, ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు నిందితులు అరెస్ట్ చేశారు పోలీసులు. ఘటనతో అస్సాం అట్టుడికిపోయింది. వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు స్థానికులు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఎం హిమంత బిశ్వ శర్మ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడు తుఫజుల్ ఇస్లాం ను అరెస్ట్ చేశారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా నిందితుడిని సంఘటన స్థలానికి తీసుకువెళ్లారు. తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా నిందితుడు చెరువులోకి దూకాడు. తెల్లవారుజామున మృతదేహం స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ స్వప్న నీర్ తెలిపారు. చెరువులో దూకిన నిందితుడి కోసం దాదాపు 2 గంటల పాటు వెతకగా మృతదేహం లభ్యమైంది. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.